ఈరోజు సర్దన చెక్ డ్యామ్ కు మన శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 12.5 కోట్ల రూపాయలతో మంజీరా మీద ఈ చెక్ డ్యామ్ మరి నిజంగా ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఈ యొక్క చెక్ డ్యామ్ 5 గ్రామాలకు మనకు బాగా బెనిఫిట్ అవుతుంది. 3 గ్రామాలు పాపన్నపేట మండలం, 2 గ్రామాలు గణపురం మండలంలో మనకు లాభం అయింది. అది 5 గ్రామాల్లో దాదాపు 2000 ఎకరాలకు ఆయకట్టు వస్తుంది. మరి అదేవిధంగా ఈ సర్దన చెక్ డ్యామ్ ఎన్నో రోజుల కల ఉండే సర్దనలో చెక్ డ్యామ్ కావాలి. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంజీరా మీద ఒక్క చెక్ డ్యామ్ కూడా శాంక్షన్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పై తెలుగుదేశం వచ్చింది, తెలుగుదేశం పై కాంగ్రెస్ వచ్చింది, కానీ మంజీరా నది మీద ఒక్క చెక్ డ్యామ్ కూడా మంజూరు చేయలేదు. అంటే నీళ్ళన్నీ కూడా వాళ్ళకి కావాలి. ఇక్కడ మనకు చెక్ డ్యామ్ కంటే నీళ్లు ఆగితే ఈ మెదక్ జిల్లా రైతులు బతుకుతారు, ప్రజలు బతుకుతారని చెప్పి మనతో కక్షతో కుట్రతో సమైక్యవాదులు ఒక్క చెక్ డ్యామ్ కూడా మంజీరా మీద కట్టనీయాలి. ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక మంజీరా మీద దాదాపు మనం 15 చెక్ డ్యాములు శాంక్షన్ చేసుకుని ఇవ్వాలి. 15 చెక్ డ్యాములు మంజీరా మీద, ఇవాళ 15 చెక్ డ్యాములు మంజీరాల మీద కట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నిజంగా తెలంగాణనే రాకపోతే, టీఆర్ఎస్ ప్రభుత్వమే రాకపోతే మంజీరా మీద ఒక్క చెక్ డ్యామ్ కూడా రాకపోతుంది. ఇది ఒక 50-60 ఏండ్ల కళ. 60 ఏండ్ల కళ మంజీరా మీద చెక్ డ్యాములు వస్తే ఈ ప్రాంతం అంతా బాగుపడుతుందండి. సంగారెడ్డి దగ్గర ప్రారంభమైనటువంటి మంజీరా నుంచి ఇవాళ మన సర్దన లాస్ట్ పాయింట్ సంగారెడ్డిలో ఆ ఊరు పేరేంది మన బ్రిడ్జ్ ఫసల్వాది, ఫసల్వాది టు సర్దన. అంటే ఈ మొత్తం ఫసల్వాది దగ్గర మొదటి చెక్ డ్యామ్, సర్దన దగ్గర చివరి చెక్ డ్యామ్. ఈ 15 చెక్ డ్యాములు శాంక్షన్ చేయించి ఇవాళ యుద్ధ ప్రాతిపదికన ముమ్మరంగా పనులు చేసుకుంటా ఉన్నాం. అంటే ఈ 15 చెక్డ్యాముల వల్ల దాదాపు 125,000 ఎకరాల్లో పంట సాగు జరుగుతుంది. అదేవిధంగా భూగర్భ జలాలు మొత్తం మంజీరా ఇరువైపులా కూడా రైతాంగానికి బోర్లలో బావులలో ఊటలు పెరిగి చాలా మేలు జరుగుతుంది. ఇది ఒక రైతు బిడ్డగా, ఒక రైతుగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచించడం వల్ల ఈ చెక్ డ్యాములు ఇవాళ మనకు రావడం జరిగింది, అంగీకరించింది. మొన్ననే ఈ మధ్యలోనే ఒక మీటింగ్ కూడా పెట్టుకుని ఇరిగేషన్ అధికారులను మొత్తం ప్రపోజల్స్ ఆల్ చెక్ డ్యామ్స్ పంపించండి, ఆన్ గోయింగ్ చెక్ డ్యామ్స్ అని చెప్పి చెప్పినాం. సో ఆ ప్రపోజల్స్ కూడా మన జిల్లా కూడా అందులో ఇంక్లూడేటట్టు మీరు చేసినట్లయితే, సో ఈ 1200 కోట్ల రూపాయలు నాబార్డ్ నుంచి వస్తే కనుక ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. యుద్ద ప్రాతిపదికన ఈ చెక్ డ్యామ్ పూర్తి చేయాలి. ఇంకో శుభవార్త కూడా ఇవాళ మెదకు మా నియోజకవర్గం ప్రజలకు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, కాళేశ్వరం తొలి ఫలితం మన మెదకు అందుకోబోతా ఉంది. కొండపోచమ్మ సాగర్ కు నీళ్లు వచ్చిన వెంటనే కొండపోచమ్మ సాగర్ నీళ్లు హల్దీ ద్వారా మన బొల్లారం మత్తడికి వస్తాయి. మన బొల్లారం మత్తడికి వచ్చిందంటే ఈ 2 చెక్ డ్యాములు, ఇప్పుడు ఇవాళ కొబ్బరికాయ కొట్టిన సర్దన చెక్ డ్యామ్, కూచనపల్లి చెక్ డ్యామ్ కు కాళేశ్వరం నీళ్లు వస్తాయి. అంతేకాకుండా బొల్లారం మత్తడి కింద 12 నుంచి 13 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఏది మన ఎంఎన్ కెనాల్. ఆ 13 వేల ఎకరాలకు మనకు గణపురంలో నీళ్లు రాకపోయినా, సింగూరులో నీళ్లు రాకపోయినా, కాళేశ్వరం నీళ్లతోని బొల్లారం మత్తడి ద్వారా 13 వేల ఎకరాల ఆయకట్టు కూడా మనకు రాబోతా ఉంది.